ఎన్నికల ముందు మొదలుపెట్టిన పనులకి బ్రేక్ పడింది. ఏ పని వెనుక ఏముందో తేలాలి అంటుంది అధికార పక్షం. అక్రమాల లెక్క తేల్చే పనిలో కాంగ్రెస్ ఉంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ ఫైర్ అయిపోతోంది. అక్రమాలపై ఎంక్వైరీ తప్పదని అధికార పార్టీ వార్నింగ్ ఇస్తుంటే నిధులిచ్చే దమ్ము లేకే నిరాధార ఆరోపణలు అని బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. పనులు పూర్తి కాక పబ్లిక్ పరేషాన్ అవుతుంటే రాజకీయం మాత్రం రంకెలేస్తోంది. అక్కడ ఎక్కడి పనులు అక్కడే, రోజు రాజకీయ రగడే. కరీంనగర్ కి మోక్షమెప్పుడు? రాజకీయం అక్కడ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. పనులు పూర్తి చేయమంటోంది విపక్షం, పాత లెక్క తేలాల్సిందే అంటోంది అధికార పక్షం. రాజకీయ రగడతో పనులకు మోక్షమెప్పుడో జనానికి అర్థం కావడలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ముందు ప్రారంభించిన అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. ఇందులో రోడ్లకు సంబంధించిన పనులే ఎక్కువ. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులవి ముందుకు సాగడలేదు. పనుల్లో అక్రమాలపై విచారణ చేస్తున్నామంటున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే పనులు ఆగిపోయాయన్నది అధికార పార్టీ వాదన. ప్రభుత్వమే అభివృద్ధిని అడ్డుకుంటోందని విపక్ష పార్టీ విమర్శలు చేస్తోంది. కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వివిధ ప్రాంతాల్లో రోడ్డు పనులు చేపట్టారు. కరీంనగర్ సిటీలో మట్టి రోడ్డు లేకుండా చేస్తామని ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. దీంతో ఎన్నికల ముందు అన్ని ప్రాంతాల్లో రోడ్లు తవ్వి కంకరతో పాటు ఇతర మెటీరియల్ వేశారు. దాదాపుగా అన్ని పనులు మొదలుపెట్టారు. అయితే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది, ఎక్కడికక్కడా పనులు ఆగిపోయాయి. నాణ్యతా లోపంతో పాటు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో మొదలుపెట్టిన పనులపై ప్రభుత్వం విచారణ జరుగుతుందని చెప్తున్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు మంత్రి పొన్నం. కేవలం కరీంనగర్ సిటీ రోడ్లే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులు కూడా ఆగిపోయాయి. కరీంనగర్ వేములవాడ రోడ్డు పనులు ముందుకు సాగడలేదు. వర్షాకాలం కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పడలేదు. నగరంలోని అన్ని వార్డుల్లో పనులకు ఎక్కడికక్కడా బ్రేక్ పడింది. డ్రైనేజీ కోసం తవ్వి పనులు మధ్యలోనే నిలిపేయడంతో వర్షాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మానేరు రివర్ ఫ్రంట్ పనులు కూడా ఆగిపోయాయి. ఈ పనులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు నిధులు దిగమింగేందుకే ఈ పనులు చేపట్టారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేకే పనులు చేయడం లేదంటోంది బీఆర్ఎస్. రెండు పార్టీల రాజకీయమేమో గాని సామాన్య ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో రోడ్లన్నీ గోతులమయమవుతున్నాయి. ఆపేసిన రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియడం లేదు. నగరంలో చాలా రోడ్లను ఇలాగే తవ్వొదిలేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కాలేదు. ప్రభుత్వం మారడంతో పాత కాంట్రాక్టర్లెవరూ పనులు చేయడం లేదు. పెండింగ్ బిల్లులొస్తేనే పనులు చేస్తామంటున్నారు. మొత్తానికి పనులపై రాజకీయ రచ్చ ప్రజలకు పెద్ద పరీక్షే పెడుతోంది. మీ చావు మీరు చావండన్నట్లు విమర్శలు ప్రతి విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారు కరీంనగర్ నేతలు.